ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేమందరం యోచించినట్టుగా 5.5 లక్షలకు పైగా మెజార్టీ, ఇంకా 5.65 మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా సహచరులు, మిత్రులు, మంత్రులు ఇద్దరు ఈ నల్గొండ జిల్లాకు వెంకటరెడ్డి గారు, రికార్డ్ కంటిన్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే ఇల్లాకడే మిగతా అవునవును దామోదర్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు, విఎల్ఆర్ గారు, పద్మావతి గారు, శంకర్ నాయక్ గారు, జయవీర్ గారు, వీరందరూ కూడా డిసిసి అధ్యక్షుడిగా, మంత్రుడిగా, పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో నిరంతరం శ్రమించి అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున నిలబడడానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ, మిత్రులందరికీ, ఆత్మీయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం. అంతకుమించి ఈ మొత్తం నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఈ ఘనకీర్తిని నిలబెట్టినటువంటి ప్రజలకు నల్లగొండ జిల్లాకే ఇది ఘన చరిత్ర, గర్వకారణం. ఒకనాటి రోజుల్లో మీ అందరికీ తెలుసు ఇక్కడ పోటీ చేసిన 1952లో పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి ఈ జిల్లా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైన మెజార్టీ ఇచ్చింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి జిల్లాల, ఉమ్మడి రాష్ట్రాల మీద కూడా మెజార్టీ ఇవ్వటమే కాదు దక్షిణ భారతదేశంలో మెజార్టీ. అంతేకాదు మొత్తానికి మేము ఊహిస్తున్నాం, ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు వస్తున్నాయి, భారతదేశంలోనే 10 మందిలో టాప్ 10 మెంబర్స్లో టాప్ 10లో అత్యధికమైన మెజార్టీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లెక్కలన్నీ మారుతున్నాయి గంట గంటకి. ఏమైనా అంతకంటే మిన్నగా ఇక్కడ మిత్రులకు తెలవకపోవచ్చు, మిర్యాలగూడెంలో 15వ తారీఖు అంటే 13వ తారీఖు ఓటింగ్ అయినాక 15నో 16నో నేను మిర్యాలగూడ విలేకరులందరినీ సమావేశపరిచాను. 5.5 లక్షల మెజార్టీ వచ్చి తీరుతుంది, ఇది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన. క్షేత్రస్థాయి 40 సంవత్సరాలలో ఉన్న నా అనుభవాన్ని నేను ప్రకటించిన దానికి 5.75 లక్షలని అంచనా వేసి కాగితం మీద రాసిన అదేవిధంగా ఇవాళ ఈ ప్రజలందరితో ఇచ్చినటువంటి ఒక విధమైన అభిమానం చేత ఇవన్నీ చూస్తే ఒక్కోసారి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ ప్రేమించినారు, గౌరవించినారు, ఆశీర్వదించినారు. అందుకు ప్రజలందరికీ, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ, అన్ని కులాలకు, మతాలకు అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ రఘువీరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిపిఐ పార్టీ జనసమితి, తెలంగాణ జనసమితి వారందరితో పాటు ఫార్వర్డ్ బ్లాక్ ఇతర వాళ్ళందరూ కూడా చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు.